నమస్కారం. డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే డిఎస్సికి సంబంధించినటువంటి రివైజ్డ్ కీ అనేటువంటిది, ఏవైతే ఫైనల్ కీలో తప్పులుగా ఉన్నటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఉన్నాయో వాటిని తప్పకుండా ఎక్స్పర్ట్ కమిటీ అనేటువంటిది రివ్యూ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటి జరిగింది. తప్పకుండా వాటిపైన పరిశీలన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంది. నిన్న కూడా మనం చెప్పాము, తప్పకుండా రివైజ్డ్ కీ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే రీజన్ ఒకటే ఒకటండి, టెట్లో వచ్చిన క్వశ్చన్లకు ఒక రకమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు, అదేవిధంగా డిఎస్సిలో ఒక రకమైనటువంటి ఆన్సర్స్ ఇవ్వడానికి అవకాశం లేదు కదా. అదేవిధంగా టెక్స్ట్ బుక్ అనేటువంటిది ప్రూఫ్ అనేటువంటిది డైరెక్ట్ చూపించారు కాబట్టి తప్పకుండా చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎక్స్పర్ట్ కమిటీ, నిపుణుల కమిటీ తప్పకుండా కీ పైన మరొకసారి పరిశీలన అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది. దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. వాటి తప్పకుండా మీకు వచ్చినటువంటి ఏవైతే మీకు డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని తప్పకుండా ప్రూఫ్ తోటి తప్పకుండా డిఎస్సి ఆఫీస్లో మనం సమర్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదే రకంగా మరొక రకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ అప్లోడ్ చేయలేదు చాలామంది. కాబట్టి అప్లోడ్ చేయడానికి మరొకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ఒకటి రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి అధికారికంగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఛాన్స్. కాబట్టి ఎడిట్ ఆప్షన్ అయితే తప్పకుండా ఇస్తారు. చాలామంది అప్లై చేసుకోలేదు, వాళ్ళకు అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా దానికైతే ఉపయోగించుకోండి. అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ గురించి చాలామంది అడుగుతున్నారు. నాకు తెలిసి జిఆర్ఎల్ అనేటువంటిది తప్పకుండా ఈ మంత్లో వస్తుందండి. కాకపోతే వాళ్ళు అనుకున్నట్టు 1 వీక్ అన్నారు. 1 వీక్లో ఇప్పటికే 3 డేస్ అయిపోయింది. కాబట్టి 2-3 రోజుల్లో వస్తుందా అంటే రాదండి. కాబట్టి ఈ నిపుణుల కమిటీ ఆ ఫైనల్ కీ పైన రివ్యూ అనేటువంటి నిర్వహించడము, వాటిని కొద్దిగా అంటే రివైజ్డ్ కీ అనేటువంటిది అనౌన్స్ చేసిన తర్వాత మాత్రమే జిఆర్ఎల్ అనేటువంటిది అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కరెక్ట్ అండి. కాబట్టి జిఆర్ఎల్ రావడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. దాదాపు అయితే ఈ మంత్లో అయితే దాదాపుగా జిఆర్ఎల్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. జిఆర్ఎల్ వచ్చిన ఎమ్మడే 1:3కి సంబంధించినటువంటి లీస్ట్ అనేటువంటిది సెలెక్ట్ ఒక 3-4 డేస్లోనే చేసిన తర్వాత దాని తర్వాత మనకు డిస్టిక్కు పంపించడం అనేటువంటిది జరుగుతుంది. డిస్టిక్ పంపించిన తర్వాత డిస్టిక్లో ఉన్నటువంటి అధికారులు, మన కలెక్టర్ గారు, అదేవిధంగా డిఓ గారు వాటన్నింటినీ తీసుకొని వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేటువంటిది అనౌన్స్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా 1:1 అనేటువంటిది ఇస్తారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఫస్ట్ నిపుణుల కమిటీ రివైజ్డ్ కీ అనేటువంటిది ఇస్తారా లేదా అనేటువంటిది ఒకసారి పరిశీలించాలి. ఆ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత జిఆర్ఎల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక 2 రోజులు ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు నాకు తెలిసి అయితే ఈ నెల లాస్ట్ వరకు అయితే జిఆర్ఎల్ రావడానికి అవకాశం అయితే మెండుగా ఉంది అనేటువంటిది విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఒకటే నా ఉద్దేశం. అది చేయండి ఇది చేయండి అనేటువంటిది కాదు, క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మీకు అందితే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, జై హింద్.